అయితే మనము ఈ టైలర్ చూద్దాం ఎలా ఉంది. సంస్కృతం కన్నా తెలుగు మరాఠీ భాషలను పుస్తకాన్ని తీసిపడండి. అరబీ చదివించండి. మతం కాపీయండి. చూసారు కదా ఆ చెట్లకు వేలాడదీశారు, అవన్నీ రియల్గా జరిగిన సంఘటనలే. మతం మారని కాఫిర్లు, వీళ్ళు వాళ్ళ పుస్తకంలో వాళ్ళు పవిత్రంగా భావించే పుస్తకంలో ఇలా ఉంటుందన్నమాట. కాఫిర్లు అంటే ఇతర మతస్థులు, ఎవరైతే మారరు అంటారో వాళ్ళు దైవ విరుద్ధమైన బతుకు బతుకుతున్న వాళ్ళు, అంటే దైవాన్ని అసలు నమ్మని వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళు నమ్మేది ఏంటి అంటే ముఖ్యంగా ఆర్థడాక్స్ వాళ్ళు, అందులో లిబరల్స్ ముస్లిమ్స్ వాళ్ళు అందరు మంచిదే అందరు బాగుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ మాట నడవదు, వాళ్ళు కూడా గదగద వణుకుతారు. ఇప్పుడు గొడవలు ఏమైనా అయితే ముందు వాళ్ళని వేసేస్తారు, వాళ్ళు కూడా దాక్కుంటారు. ఈ ఎక్స్ట్రీమిస్టులు బయటకు వస్తారనమాట. ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉదంతంలో కూడా చాలామంది ముస్లిమ్స్ హిందువులను సేవ్ చేశారు, కానీ సేవ్ చేసినందుకు వాళ్ళు బలైపోయారు. ముల్లాలు కూడా కొన్నిసార్లు వీళ్ళని అలవ చేయకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. వీళ్ళు ముల్లా మనవాడే మన బ్రాహ్మణ్స్ లాగా అంటే వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ చేసేవాళ్ళు. అలాంటి ముల్లాను కూడా వాళ్ళు ఈజీగా చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళు ముల్లా కంటే పవిత్రమైన పని తమ్ము చేస్తున్నామని నమ్మేవాళ్ళు అనమాట. ఓకే ఇంకా చూడండి రజాకర్ బాబు. ఒకే మతం ఉండాలి, అది ఇస్లాం అయింది. కశ్మీర్కి కాపలా ఉంటుంది, హైదరాబాద్ కూడా కాపాడుకోవాలి. ఎవరిది అన్నది? కాశ్మీర్ కాపలా ఉంటూనే హైదరాబాద్ను కాపాడుకోవాలి. ఎవరు గుర్తుపట్టని చూద్దాం. అదేనండి మన తెలంగాణకి మరి మహానుభావుడు ఆయనే, అదే సర్దార్ వల్లభాయి పటేల్. ఇప్పుడు ఇంకొక టైలర్ చూడండి. టైలర్ రెండు మూడు ఇచ్చినట్టున్నారు వీళ్ళు. మరి దేశాంతరానికి స్వాతంత్రం వచ్చింది, 47 ఇండియాకు వచ్చింది హైదరాబాద్. నిజాం బావిలో పడేస్తున్నారు. ఇది మనకు టైటిల్లో చూసాము, ఒక పిల్లాన్ని విసిరేస్తే వాడు కత్తికి అలాగా పడిపోయాడు. ఎంత దారుణాలు చూసారో, బాయిలో పడేయటాలు ఇవన్నీ విన్నాము, కానీ విజువల్గా చూసినప్పుడు రక్తం మరిగిపోతుంది. అయితే ఇది గతం కదా అని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇది మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం చాలా చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, మరి టెరరిస్టులు ఎట్లా తెచ్చిపోతున్నారో వాళ్ళవి. మీరు పిఎఫ్ఐ కూడా వాళ్ళ లక్ష్యం క్లియర్గా ఉంది, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే 100% క్లియర్గా వాళ్ళు ప్రపంచ హమాస్ కానీ అందరు తీవ్రవాదులకు ఇంటర్లింక్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ప్రపంచంలో మొత్తం ఇస్లాం రాజ్యమే కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. దాని మీద వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మీరు చూడండి
ఇజ్రాయెల్లో కూడా ఏం చేశారు, నరమయుధం అంటే పిల్లలు కదా చంపొద్దు అని ఉండదు అండి వాళ్ళకి, పిల్లలను చంపొద్దు, ఆడవాళ్ళని చంపొద్దు, ముసలి వాళ్ళని కానీ పేషెంట్లను కూడా ఆపి మరీ చంపేస్తారు. సో ఎందుకంటే వాళ్ళు నమ్మే పుస్తకంలో ఏముంది అంటే, ఎక్స్ ముస్లిమ్స్ కొన్ని వీడియోస్ పెడుతున్నారు, దారశుకో అని ఇంకా సోహిల్ అని వాళ్ళ ఎక్స్ ముస్లిమ్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పుస్తకంలో, వాళ్ళ పవిత్రంగా నమ్మ పుస్తకంలో ఇలా పిల్లల్ని చంపడం పాపం కాదు. మళ్ళీ వాళ్ళు సిరాజ్ కానీ, జాకిర్ సిరాఫ్ కానీ, జాకిర్ నాయక్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మసి పూసి తేనె పూస్తుంటారు పై పైన. అయితే అటు ఇటు చేసి వాళ్ళు వాళ్ళ మతమే గొప్పదని చెప్తారు లాస్ట్కి వచ్చి. కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పినట్టు క్వశ్చన్స్ ఎన్కరేజ్ చేసినట్టు చేస్తారు. సో అయితే ఇప్పుడు మారిన ముస్లిమ్స్ అందరూ కూడా వీళ్ళేదో పాపం వాళ్ళు మతాన్ని ఇష్టపడి మారిన వాళ్ళు కాదండి, బలవంతంగా మారిన వాళ్ళు. ఇజ్రాయెల్లో చూశారు పోనీ, పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఎన్ని తలకాయలు ట్రైన్లలో కుక్కి పంపించారు చంపేసి. నిజంగా చంపాలనుకుంటే వీళ్ళు ఎక్కువ మందిని చంపగలుగుతుండ్రు, కానీ వీళ్ళ అలా ప్రిపేర్ లేరు అసలు. ఎంతసేపు ఎవరో ఇప్పుడు 100 మంది ఒక చోట ఒక రైల్వే స్టేషన్లో వీళ్ళు పారిపోయి వస్తున్నారు ఇండియాకి, పారిపోయేలను వదిలేయచ్చు కదా. లేదు, పారిపోయే వాళ్ళపైన కూడా ఒక రైల్వే స్టేషన్లో ఆగగానే అక్కడ ఒక 100 మంది పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని వచ్చి బోగిల మీద దాడులు చేశారు. అక్కడ దాడులు అంటే ఏంటండి, యువకులను చంపడం, జరగట్టుకున్న వాళ్ళను అమ్మాయిలు ఎత్తుకుపోవడం. 12-15 ఏళ్ళ అమ్మాయి అయినా సరే వాళ్ళు ఎత్తుకొని బుధాల మీద వెళ్ళిపోవడం, ఆడవాళ్ళందరినీ వీళ్ళని చంపడం, వాళ్ళు ఎత్తుకుపోవడం. ఇంకా ఎలాంటి అంటే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ నమ్మే దైవము వాళ్ళను స్వర్గలోకం తీసుకెళ్ళి 72 మంది అందమైన కన్యలకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఘోరాలు వాళ్ళ కోసం చేయట్లేదు అంటారు వాళ్ళు. మరి ఎవరి కోసం? ఈ వాళ్ళు అనుకున్న మతరాజ్యం అంటే శరీర చట్టాలే ప్రపంచం అంతటా ఉండి తీరాలి, అందరూ వాళ్ళు అనుకున్న దైవాన్ని నమ్మాలి, అలా నమ్మని వాళ్ళందరినీ చంపడం అనేది ఏమాత్రం పాపం కాదు వాళ్ళు నమ్మే పుస్తకం ప్రకారం. సో వాళ్ళు అలా అవుతున్నారంటే కారణం, మరి వాళ్ళు చదువుతున్నటువంటి, వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళ పుస్తకమే దీనికి కారణం. అయితే దాంట్లో మార్పులు చేర్పులు తెచ్చి ఛాన్స్ ఉందంటే లేదు, ఎట్టి పసి లేదు. మరి ఇతర మతాల వాళ్ళను చాలా దారుణంగా ఇప్పుడు యూదులను కూడా ఊచకొత కోసారు. అఫ్ కోర్స్ క్రిస్టియన్స్ కూడా యూదులను చంపారు, ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయారు. ఇప్పుడు హిట్లర్ ఉన్నప్పుడు క్రిస్టియన్స్ను, సారీ క్రిస్టియన్ హిట్లర్ క్రిస్టియన్ అనమాట, యూదులను 60 లక్షల మందిని చంపాడు. చాలా చిత్రహింసలు చేసి ఒక ఏంటది ప్లేసెస్ ఏమంటారు దాన్ని, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని, అందులో అంటే వాళ్ళందరి జ్యూస్, వీళ్ళు కార్ల్ మార్క్స్ కూడా యూదుడు అనమాట. ఈ యూదులు ఏదో ఒక పుల్ల పెడతారు, దేశాలను ప్రశాంతంగా ఉండనేరు అని చెప్పి వాళ్ళందరూ పగబట్టుకున్నాడు. ఎందుకంటే ఈ జీసస్ని చంపింది కూడా యూదుల రాజే. సో యూదుడుగానే పుట్టాడు ఆయన కూడా, కానీ యూదులు అంటే వాళ్ళు మరి హింసించి చంపారు చాలా చోట్ల. అందులో ఈయన హిట్లర్ చంపాడు, కానీ హిట్లర్ అంతం అవగానే ఈ వైరం ఆగిపోయింది. ఇప్పుడు యూదులు క్రిస్టియన్స్, ఇప్పుడు అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, ఇజ్రాయెల్లో యూదులు, కానీ వీళ్ళంతా క్లోజ్ ఉంటారు చాలా. మరి వీళ్ళు ఎందుకు ఉండట్లేదు? అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్న టాపిక్. ఇది ఎంతో దారుణమైన అంటే సంఘటన సార్. ఇప్పుడు యాక్చువల్గా మరి ఇలా ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేశారన్న ప్రశ్న ఉదయిస్తుంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఏం ఆశిస్తున్నారు? ఆస్తి కాదు, ఇప్పుడు అమ్మాయిలనే కాదు, మతం మారడం అనేది ప్రధానం. ఎవరైతే మేము మతం మారిపోతామంటే వాళ్ళని హింసించలేదు. ఇంకా వీళ్ళందరూ ఎవరంటే మొండిగా మతం మారను అన్నవాళ్ళు. సో మతం మారితే అయిపోయానండి వాళ్ళకి. శివాజీ కొడుకును కూడా దారుణంగా చాలా చిత్రహింసలు పెట్టారు. శంభూజీ గోల్డ్ కట్ చేయడం, ఉమ్మడము, మూత్రం పోయడము, చిత్ర చాలా ఘోరాలు చేశారు. మరి ఇప్పుడు హిందువులు ఇప్పుడు ఏంటంటే, మేము బీసీలము, మేము ఎస్సీలము, ఎస్టీలము, మాకింత రిజర్వేషన్ కావాలి, వీళ్ళు దీంట్లో కొట్టుకొస్తున్నారు. అప్పుడేమో రాజ్యాలు ఉండేవండి,
ఆ రాజులు ఏం చేసి ఓడికోడు పడకుండ్రి. పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర గోరి ఎన్నోసార్లు పరాభవం చెంది పారిపోయినా తిరిగి పంద. పృథ్వీరాజ్ చౌహాన్ మహావీరుడు. ఈయన ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు కర్ణాటక నుంచి, ఒక రాజు కూతుర్ని. ఎందుకు అంటే ఆ అమ్మాయి, ఆమె ఇతని ఇష్టపడ్డది. ఇతని ఆ తండ్రికి ఈ బంటు బొమ్మ చేసి పెట్టుకున్నాడు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అంటే అసహ్యం. అయితే తన కూతురు వెళ్ళి ఆ బంటుకి దండేసింది ఆ బంటు. అయితే అది తెలుసుకొని ఆయన వచ్చి గుర్రం మీద వచ్చి తన సైనికులతో వచ్చి వాళ్ళందరినీ అటాక్ చేసి ఆమెను ఎత్తుకొని పోయాడు. ఆమె ఇష్టపడ్డది ఎత్తుకుపోయిన తప్పలేదు అందులో. ఈయన పగబట్టి అయితే ఏం చేశాడంటే ఆడికి సహాయం చేశాడు. ఢిల్లీ రాజ్యం నీకు ఇప్పిస్తాను ఏదో చెప్పాడు. ఇలా మామ గోరికి సహాయం చేశాడు. గోరి వాళ్ళు ఏం చేసి అర్ధరాత్రి యుద్ధానికి వచ్చేవాళ్ళు, అపరాత్రి లేదు అర్ధరాత్రి లేదు పండగ పూట ఎప్పుడు సడన్ అటాక్ చేసేవాళ్ళు. మరి అలా చేసి ఒక్కసారి ఇలా సైన్యం కూడా ఇచ్చాడు. ఒక్కసారి గెలిచినాక తర్వాత వాళ్ళని అందరినీ చంపేస్తాడు, వీణ్ణి కూడా చంపేస్తాడు. వీళ్ళ మామను కూడా వదిలిపెట్టలేదు. నాకు హెల్ప్ చేశాడు కదా అనే కృతజ్ఞత భావం అనేది ఉండనే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్మాదులాగా బిహేవ్ చేస్తున్నారు. మరి హిందువులు ఎంత వేస్ట్ పీపుల్ అంటే వీళ్ళు, మరి వీళ్ళ గుళ్ళల్లో కూడా వీళ్ళకి పెత్తనం లేదు. వీళ్ళు కనీసం కలిసి మాట్లాడుకోరు. ఎంతసేపటికి ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు హిందూ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు, ఎన్నెన్నో చెప్తారు కానీ యునైట్ అవ్వడానికి మార్గాలు చెప్పరు. నేను మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడున్న గుళ్ళు అని ఎండోమెంట్ నుంచి మనం లాక్కోవాలి. దానికి సపరేట్ వీడియో చేస్తాను. దానికోసం మీరు అధ్యక్ష ఇప్పుడే, ఇది కరెక్ట్ టైం, ఎలక్షన్ టైము. ప్రతి గుడికాడ ఒక టీం కూర్చోవాలి, భక్తులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. గుళ్ళని కూడా మన యొక్క అంటే హిందువుల సంస్థలు, కొన్ని ఉన్నాయి హిందూ సంస్థలు, వాటి ఆధీనంలో ఉంచాలి. వాళ్ళు భక్తితో పూజలు చేసుకుంటారు, అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏ పార్టీ వైపు ఉండాలి, ఎన్నో విషయాలు అసలు వాళ్ళకు పైన ప్రపంచవ్యాప్తంగా ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఏ దేశాలతో స్నేహం చేయాలి అనేది కూడా వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. ఇందులో జరుగుతున్న అన్యాయాలపైన వాళ్ళు మాట్లాడుకొని చర్చించి పొలిటికల్ కూడా ప్రెజర్ చేయగలుగుతారు. సో ముందు గుళ్ళన్ని హిందువుల స్వాధీనం అవ్వాలి. దానికోసం ఒక పోరాటం చేయాలి. హిందువులందరూ కర్రసాము. మరి నైఫ్ డిఫెన్స్ కానీ గన్ డిఫెన్స్ అని నేర్చుకోవాలి. ఆడపిల్లలతో సహా నేర్వాలి, నేర్పించాలి. ఇంకా మాకు ఎందుకండి ఇవన్నీ తలనొప్పులు, మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో హాయిగా బతుకుతున్నారు అనుకోకండి. అక్కడ కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా అటాక్స్ చేస్తారు. నల్లోళ్ళే కాదు, అక్కడ కూడా వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళ సంతానం సంతతి. సో ఏ దేశంలో ఇప్పుడు యూకేలో కూడా సేఫ్టీ లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళ జనాభా పెరుగుతుంది భయంకరంగా. వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని కంటున్నారు ఇప్పుడు. చాలామంది కూడా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది దాదాపు ఉండదండి. అది వాళ్ళను చాలా తప్పు అనుకుంటారు. సో మెజారిటీ పీపుల్, అఫ్కోర్స్ కొంతమంది ఇద్దరు ముగ్గురికే క్లోజ్ చేసే వాళ్ళు ఉన్నారు ముస్లింలలో, కానీ మెజారిటీ లిటరేసీ లేదా లో ఎడ్యుకేటెడ్. వీళ్ళు ఏ మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. వీళ్ళ పిల్లలు ప్రమాదకారులు. ఇప్పుడు ముస్లింలలో మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎంతో నచ్చుతుంది వాళ్ళకి. బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ టెర్రరిస్టులు ఉండకూడదు, బాగా చదువుకోవాలి, పైకి రావాలి, మంచి పొజిషన్లలో ఉండాలి అనేది ఉంటుంది. కానీ ఈ మాసెస్ ఎవరైతే ఉంటారో, మాస్ పబ్లిక్లో వాళ్ళని చేదస్థంగా తయారు చేస్తున్నారు కొంతమంది గురువులు వాళ్ళలో. ఎనీవే, ఇవన్నీ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వీడియో చాలా పెద్ద లెంగ్థీ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.